నేను అందుకే చెప్పాను సైత ఒకసారి బయటికి వెళ్ళు అని ఖచ్చితంగా వాడు నిన్ను వీరకంటే బాగా ప్రేమగా చూసుకున్నాడు కదా చె నువ్వు కొంచెం వెయిట్ చేయాల్సిందే అసలు నువ్వు ఎందుకు తొందరపడి కమటయ్యా నువ్వు లేట్ రా నన్నేం చేయమంటావు నీలాంటి ఒక అమ్మాయి నా లైఫ్ లో లేదనుకున్నప్పుడు వీరా మీద అసూయ పెరిగిపోతుంది బీ కేర్ఫుల్ అను ఇది నీ లైఫ్ ఆ పావుని నువ్వే కాళ్ళకి చుట్టుకున్నావు దాన్ని చంపేయి లేకపోతే నిన్ను చంపేస్తుంది తల నరికే నాకు మరో జన్మ మీద నమ్మకం లేదా సో ఈ జన్మలోనే ఇంకో ఆప్షన్ చూడు ప్లీజ్ నువ్వు నన్ను చెప్పాలంటే అలా కట్టుపడేసావు వీరా కొంచెమైనా నాకు ఫ్రీడమ్ అక్కర్లేదా ఏ టిష్యూ లాగా ఉపయోగించుకో వర్కౌట్ కాకపోతే తుడిచి విసిరిపరేసి పాన్ చూసుకో మన లైఫ్లో ఏదో ఒక విషయం జరుగుతుందంటే అంతకంటే బెటర్గా ఇంకోటి వస్తుందంటే దానివల్ల మనం సంతోషంగా ఉంటామంటే అది చూస్ చేసి ముందుకెళ్ళిపో నువ్వు కొంచెం సెల్ఫిష్గా ఉండు మన కోసం ఉందిగా బ్రేకప్ ఎలాగెలాగా బ్రేకు బ్రేకప్ అంటే నీలాగా ఇంగ్లీష్ పిసిలో స్ట్రాంగ్ కాదమ్మా బ్రేకప్ అంటే ఏంటి కామ్గా ఉండు కామ్గా ఉండు చెప్తాను ఎందుకు ఇలా అనవసరంగా కంగారు పడుతున్నా నేను ఇద్దరం దూరంగా ఉందామని చెప్తున్నాను కొన్నాళ్ళు ఇది ఇలా మొదలవుతుంది తర్వాత ఇలా వెళ్తుంది ఆ తర్వాత ఇదిగో ఇలా ఇలాగే దూరం అయిపోతుంది అర్థమైందా వాడు నిన్ను జరగలా అంటి పెట్టుకుని ఉన్నాడు కదా ఫస్ట్ అన్ని తప్పులు వాడే చేసినట్టుగా ప్లేట్ మార్చేసేయి ఫస్ట్ స్టెప్ అతనికి నీ మీద నమ్మకం లేదని అప్పుడప్పుడు చెప్తూ ఉండు అదే రీసెంట్ గా చూపించి కాల్ మెసేజ్ మీట్ అవ్వడం ఇవన్నీ కొంచెం కొంచెంగా కట్ చేసాయి ఏమంటావు చెప్పాలంటే నీకు నా మీద అస్సలు నమ్మకం లేదు చెప్పేలా ఉంటుంది గర్ల్స్ కాలేజీలో చదువుకున్నావు కోయిడ్ కాలేజీకి వెళ్ళగానే కంప్లీట్గా మారిపోయావు కంప్లీట్గా నువ్వు నాను కాదు నువ్వు నాను కాదు నువ్వు నానునే కాదు నువ్వు నా అనువి కావు డౌటే లేదు ఇలా చూడువిరా నా మీద నీకున్న నమ్మకం Mm-hmm.